నమస్కారం అండి. ఆర్బీకే ఛానల్ చూస్తున్న రైతు సోదరందరికీ నమస్కారము. నేను డాక్టర్ జీవాణి, అసిస్టెంట్ ప్రొఫెసరు, తిరుపతి వెటనరీ కాలేజీ నుంచి వచ్చాను. డిపార్ట్మెంట్ ఆఫ్ సర్జరీ అండ్ రేడియాలజీ అన్నమాట. ఈరోజు మనము నవజాత దూడలో పుట్టుకతో వచ్చే క్రమరాహిత్యాల, అవి వాటి శస్త్రచికిత్స నిర్వహణ అంటే సర్జికల్ మేనేజ్మెంట్ ఆఫ్ కంజనెటల్ అనామలీస్ ఇన్ న్యూబార్న్ కాప్స్. అట్రిషియానై అంటే ఏంటి? ఆ దూడ పుట్టగానే పేడ బయటికి రావడానికి ఉండే మార్గం యానల్ ఓపెనింగ్ అనేది జనరల్గా ఉంటుందన్నమాట. అంటే ఫస్ట్ దూడ పుట్టగానే ఒక 6 గంటలకి 7 గంటల సేపు తర్వాత కడుపులో ఉన్న అదన్నీ పేడ అంతా బయటికి వస్తుందన్నమాట. సో దానికి రంధ్రం యానల్ ఓపెనింగ్ అంటాము. సో ఈ యానల్ ఓపెనింగ్ అనేది లేకుండా పుడుతూ ఉంటాయి కొన్ని. సో ఇది కూడా శస్త్రచికిత్స ద్వారా మనం చేసుకోవచ్చు అనమాట. ఇది అసాధారణ క్రోమోజోమలతో క్రోమోజోమ్ వల్ల క్రోమోజోల్ అబ్నార్మాలిటీ వల్ల జరుగుతూ ఉంటుందన్నమాట. ఫెయిల్యూర్ ఆఫ్ ది యానల్ మెంబ్రేన్ టు బికమ్ పర్ఫరేటెడ్ అంటే ఆ పేగు కడుపులో నుంచి వచ్చిన పేగు రంధ్రం ఏర్పడలేకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లం ఇది అట్రిషియానై. సో పేగు కాలువగా మారడానికి ఫెయిల్ అవుతుంది అంటే వైఫల్యం అనమాట. అంటే బయటికి రాకుండా ఉండడానికి ఇక్కడ చర్మం క్లోజ్ అయిపోయి ఉంటుంది. సో మనం ఇప్పుడు సర్జికల్గా ఇని ఆపరేట్ చేసి ఇని సెట్ చేయొచ్చు అనమాట. సో ఇది ఇంకొక కేసు అనమాట అట్రిషియానై. ఇది కానీ చూసినట్టయితే తోక కూడా లేదు దీనికి. అన్యూరి విత్ అట్రిషియానై అంటాం. అంటే తోక కూడా లేకుండా పుట్టింది. ఇక్కడ మనం చూసినట్టయితే కొంచెం మైల్డ్గా కొంచెం ఉబ్బినట్టుంది. అంటే పేగు చర్మం కిందే ఉంది అనమాట. సో మనకు అట్రిషియానై, అట్రిషియా రెక్టై, అట్రిషియా కొరే అని 3 రకాలు ఉంటాయి వీటిల్లో. ఇది ఏది ఏదని మనము నిర్ధారించుకోవడానికి అంటే అట్రిషియానై అయితే శస్త్రచికిత్సకి వెంటనే సక్సెస్ అవుతుంది అనమాట. సో ఇది పేగు కింద, ఇది చర్మం కిందనే పేగు ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంటుంది. సో దీనికి మామూలుగా మనము ఇట్లా క్రూషియట్ క్రాస్ లాగా ఇన్సర్షన్ ఇచ్చుకునేసి చర్మం సెపరేట్ చేసుకుంటాం అనమాట. సెపరేట్ చేసుకోగానే మనకు అక్కడ పేగు కూడా మనకు బయటే ఉంటుంది కాబట్టి, చర్మం కిందే ఉంది కాబట్టి ఇది లోపల ఉన్న ఆ మెకోనియం అంటాం, లోపల కడుపులో ఉన్న వేస్ట్ని మెకోనియం అంటాము, అది బయటికి వచ్చేస్తుంది అనమాట. ఇది ఇందులో మనం చక్కగా చూడవచ్చు. అది బయటికి కట్ చేయగానే, ఓపెన్ చేయగానే బయటికి చక్కగా మొత్తం వచ్చేస్తుంది అనమాట. అది వచ్చిన తర్వాత ఆ పేగుని ఈ రంధ్రం చుట్టూ మనం ఫిక్స్ చేసి ఈ విధంగా కుట్టేస్తామన్నమాట. అంటే ఇది రీకన్స్ట్రక్టివ్ సర్జరీ. అంటే ఇప్పుడు ఆ పేడ వేసే పేగుని తీసుకొని ఇక్కడ ఓపెన్ చేసి దీని చుట్టూ కుట్టేస్తామన్నమాట. సో ఇది ఈ విధంగా మనం ఆర్టిఫిషియల్గా రంధ్రం ఏర్పరిచినాము, లోపల పేడ బయటకు పోవడానికి ఆర్టిఫిషియల్గా రంధ్రము ఏర్పరుస్తామన్నమాట. సో 10 రోజుల తర్వాత ఇది చక్కగా మానిపోయి ఈ రంధ్రం అనేది మామూలుగా ప్రెగ్నెన్సీ అనేది ఏర్పడింది. తర్వాత అట్రిషియాని అట్రెక్టై, అట్యానైకి అట్రెక్టైకి అంటే మనకు ఏ విధంగా డిఫరెన్స్ తెలుస్తుంది? మనం ఇక్కడ కానీ ప్రెస్ చేసినట్టయితే, పొట్ట ప్రెస్ చేసినట్టయితే పేగు కానీ చర్మం కిందే కానీ ఉంటే అదే అది కొంచెం ఉబ్బినట్టు ఉంటుంది అనమాట. ఈ విధంగా ఈ దూడలో ఆ విధంగా ఏమీ లేదు. అంటే పేగు లోపలే ఎండైపోయింది, లోపలే ఉండిపోయింది అనమాట. అంటే ఇది శస్త్రచికిత్స వల్ల కూడా కొంచెం కష్టమవుతుంది కానీ చెయ్యొచ్చు. సో ఓపెనింగ్ అనేది లేకపోవడం అనమాట. ఇది టెనిస్మస్ వల్ల కూడా జరుగుతూ ఉంటుంది. సో ఉదర అసౌకర్యం యొక్క అభివృద్ధి, పొత్తి కడుపులాగా ఇక్కడ మనం ప్రెస్ చేసినట్టయితే ఈ విధంగా స్వెల్లింగ్ లేకుండా వెళ్ళిపోతుంది. సో బ్లైండ్ ఎండ్ డస్ నాట్ బల్జ్ అవుట్ అండ్ అప్లయింగ్ అబ్డామినల్ ప్రెషర్ సాధారణంగా పెల్విక్ అంచు దగ్గర ఉంటుంది అనమాట. ఈ ఈ పేగ్ అనేది పెల్విక్ బ్రిమ్ ఇక్కడ ఉంటుంది కదా, ఈ ఈ భాగంలో ఎండ్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇది 2 రోజుల దూడ మనకు కేసు తీసుకొచ్చినప్పుడు, సో ఇది ఈ విధంగా మనం దాన్ని నిర్ధారించాం, జబ్బుని నిర్ధారించాం. ఇది మళ్ళీ ఎక్స్రే ద్వారా కూడా మనం నిర్ధారించుకోవచ్చు అనమాట. సో ఈ దూడకి మనం ఎక్స్రే కానీ తీసినట్లయితే ఇక్కడంతా ఎయిర్ సాగ్, ఎయిర్ ఉండిపోయింది. అంటే సాధారణ పరిస్థితి వైకల్యం కపాలంలో ఉన్నట్లయితే, క్రేనియల్గా ఉన్నట్లయితే దూడ యొక్క సాధారణ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది. అండ్ సో ఇక్కడ ఎండ్ అయిపోయిందని మనకు తెలుస్తుంది. పేగ్ అనేది ఇక్కడికే ఎండ్ అయిపోయింది, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రావట్లేదు అనమాట. సో ఇది అట్రిషియానై అట్రాక్టై అనమాట. దీన్ని కూడా సర్జికల్గా ట్రీట్ చేసుకోవచ్చు, ఓపెనింగ్ దీన్ని కూడా క్రూషియేటింగ్ సెషన్ వేసుకునేసి సో సాక్ని బయటికి తీసుకొని వచ్చి ఇక్కడ రీకన్స్ట్రక్ట్ చేసుకున్నారనమాట.
సో ఇది కూడా ఇప్పుడు మనం ఇక్కడ ప్యాడ్ వస్తుంది కదా, ఇది కూడా మనము గమనించవచ్చు. సో అట్రిషా అనే రెక్టై, ఇంకొకటి అట్రిషా కోలై అనమాట. అంటే రంధ్రం అస్సలు లేదు, ఎక్కడో లోపల ఎండ్ అయిపోయి ఉంటుంది అనమాట, లోపల చాలా లోపల కడుపులో ఎండ్ అయిపోయి ఉంటుంది. సో ఉదరకుహం ఇక్కడ చూసినట్టయితే మనకు ఇది ప్లెయిన్ రేడియోగ్రఫీ. అంటే ప్లెయిన్ రేడియోగ్రఫీలో మనకు ఏంటి ప్రాబ్లం అనేది తెలుస్తుంది. సో ఇక్కడ మనకు పురుష నాళంలో వాయువు, అంటే అట్రిషా కోలైలో బహుళ వాయు ద్రవ స్థాయిలు, మల్టిపుల్ ఎయిర్ ఫ్యూయిల్ లెవెల్స్ని ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే రెక్టమ్ దగ్గర ఇక్కడ ఎయిర్ సాక్స్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అంటే ఎయిర్ సాక్స్ ఉన్నాయి అంటే అర్థం ఏంటి, ఇక్కడ నుంచి బయటికి రంధ్రం లేదు అని అర్థం. ఈ ప్లెయిన్ రేడియోగ్రఫీలో ఇంతకుముందు చూసాము. ఇప్పుడు కాంట్రాస్ట్ రేడియోగ్రఫీ. కాంట్రాస్ట్ రేడియోగ్రఫీ అంటే ఏంటి, ఏదైనా ద్రవ పదార్థం కానీ మనము లోపలికి పంపించి ఉన్న జబ్బుని ఇంకా పరిశీలించి కరెక్ట్గా నిర్ధారించడం అనమాట. సో ఈ కాంట్రాస్ట్ మెటీరియల్ పంపించడం వల్ల, అంటే ఇక్కడ నుంచి పంపించడం వల్ల ఇక్కడ స్టీనోసిస్ అంటే నారోయింగ్గా మనం గమనించవచ్చు అనమాట. అంటే చాలా ఈ లూమెన్ అనేది సన్నబడిపోయింది, ఇక్కడ సన్నబడిపోయింది. ఇక్కడ ఎయిర్ ఫిల్డ్ బ్లైండ్ సాగ్ తిత్తిలాగా ఉందన్నమాట, గాలిలాగా తిత్తిలాగా ఉంది. అంటే ఇది కాంట్రాస్ట్ రేడియోగ్రఫీలో మనకు ఈ విధంగా నిర్ధారణ అవుతుంది. సో దీన్ని బట్టి మనం అది అట్రిషా కోలై అని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది జనరల్గా ఆపరేషన్ చేయాలి అంటే ఈ పేగు ఇక్కడ ఎండ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ వరకు తీసుకురావడం చాలా కష్టమవుతుంది. సో అప్పుడు మనము లాప్రోస్కోపీ అంటే ల్యాప్రోటమీ చేసి ఆ పేగుని ఈ సైడ్లోకి తీసుకొని వచ్చి ఇక్కడ మనము ఫిక్స్ చేసుకోవచ్చు, ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. కానీ దాని మూలంగా ప్రాబ్లమ్స్ ఏంటంటే, అది పేడ ఏర్పడినప్పుడల్లా కారుతూనే ఉండడం వల్ల ఎక్కువ రోజులు దానికి ఇబ్బందిగా ఉంటుంది అనమాట. ఓకే, దాని తర్వాత రెక్టోవెజైనల్ ఫిస్టులా. ఫిస్టులా అంటే ఏంటి, ద్వారము, ఒక దాని నుంచి ఇంకో దానికి ద్వారం ఏర్పడినట్టు ఫిస్టులా అంటాం. ఇక్కడ కానీ మనం గమనించినట్టయితే ఇక్కడ పేడ వేయడానికి రంధ్రం లేదు, కానీ పేడ అనేది ఇక్కడ కింద కనిపిస్తుంది. అంటే ఇక్కడ వెజైనా దగ్గర ఇక్కడ మనకు ఇవి జనరల్గా ఆడదూడల్లో ఎక్కువగా, పేయి దూడల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ మూత్రం పోసే చోట అనేది ఇక్కడ నుంచి ప్యాడ్ అనేది బయటకు వస్తూ ఉంది. ఇది మీరు గమనించినట్టయితే ఇక్కడ తెలుస్తుంది. అంటే మనకు ఎలా, అంటే ఇక్కడ నుంచి ఎట్లా వస్తుంది ప్యాడ్ అనేది, పేగ్ ఇక్కడే ఉంటుంది కదా అనుకుంటాం. అంటే ఈ లోపల పక్క ఒక ద్వారం ఏర్పడింది అనమాట. అంటే రెక్టమ్ నుంచి వెజైనా వరకు ఒక ద్వారం ఏర్పడి ఈ ప్యాడ్ దాని గుండా ఇట్లకి బయటకు వస్తుంది అనమాట. సో దీనికి మనం జనరల్గా లోకల్గా ఆ లిగ్నోకెన్ మత్తు తీర్చుకునేసి దీనికి ఆపరేషన్ చేసుకొని మనము రెండు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ కానీ చూసినట్టయితే ఈ ద్వారం నుంచి మనము ఈ ఇన్స్ట్రుమెంట్ పెట్టినప్పుడు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ పెట్టినప్పుడు ఇక్కడ కనిపిస్తుంది గమనించినట్టయితే. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక ద్వారం ఏర్పడింది, అంటే ప్యాడ్ ఇక్కడ నుండి ఇక్కడికి లీక్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనము ఒక రంధ్రం ఏర్పరిచి ఆ రంధ్రంలో దీన్ని ఫిక్స్ చేస్తున్నాం అనమాట. అది ఆ బ్లైండ్ సాక్ని, ఆ పేగుని ఇక్కడ ఫిక్స్ చేసేసి ఆ హోల్ని, ఇక్కడ ఉన్న హోల్ని క్లోజ్ చేస్తాం అనమాట. అంటే ఇది క్లోజ్ చేయడం వల్ల కిందికి జారకుండా, ప్యాడ్ అనేది కిందికి జారకుండా ఉంటుంది. అంటే ఇక్కడ మనము రెండు ప్రక్రియలు చేయాలి. ఆర్టిఫిషియల్గా ఒక ఓపెనింగ్ క్రియేట్ చేయాలి, ఆ తర్వాత ఆల్రెడీ ఉన్న ద్వారాన్ని మనము మూసివేయాలన్నమాట. సో దీన్నే రెక్టోవెజైనల్ ఫిస్టా రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అంటాం. సో ఇంకో కేసు రెక్టోవెజైనల్ ఫిస్టా, ఇది కూడా ఇది ఇంకా ఇక్కడ వెజైనల్ ఫ్లాప్స్ కూడా వల్వల్ ఫ్లాప్స్ కూడా ఫ్యూజన్ అయిపోయి ఉందన్నమాట. అంటే రెండు ఫ్యూజ్ అయిపోవడం వల్ల ఇందులో ఉండి కూడా ప్యాడ బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. సో ఇటువంటి దూడల్లో మనం ఏం చేయాలి, మూడు ప్రక్రియలు చేయాలి. అంటే ఆర్టిఫిషియల్గా రంధ్రం పెట్టి ఇక్కడ ప్యాడ రావడానికి ఆర్టిఫిషియల్గా రంధ్రం పెట్టాలి, ఇక్కడ ఓపెనింగ్ పెట్టాలి, ఇక్కడ ఓపెనింగ్ పెట్టి ఈ ప్యాడ్ అంతా బయటికి తీసేయాలి, ఆ తర్వాత లోపల ఉన్న ద్వారాన్ని క్లోజ్ చేయాలన్నమాట. సో ఇది కూడా రెక్టోయానల్ ఫిస్టులా సర్జరీ అంటాం, వల్వర్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అనమాట. సో ఆపరేషన్ అయిన తర్వాత అదే దూడ ఈ విధంగా మనకు కనిపిస్తుంది. సో ఫిమేల్ కౌకాఫ్ ఆఫ్టర్ సర్జికల్ రెక్టిఫికేషన్ ఆఫ్ ది అనామలీ. సో ఆర్టిఫిషియల్గా మనం పెట్టాము, పెట్టిన తర్వాత ఈ ప్యాడ్ అంతా తీసేసి లోపల రంధ్రం కూడా మూసేసాం అనమాట. ఇంకొకటి హైడ్రోస్పోరిడియాసిస్. హైడ్రోస్పోరిడియాసిస్ అంటే ఏంటి,
ఫెయిల్యూర్ ఆఫ్ ది యూరోజెనైటల్ ఫోల్డ్ టు కంప్లీట్ క్లోజర్ అనమాట. అంటే యూరోజెనైటల్ ఫోల్డ్ అనేది ఉంటుంది, సో అది మూయడానికి ఈ రెండు క్లోజ్ అవ్వడం అనేది జరుగుదనమాట. అంటే ఇది పుట్టుకతోనే వచ్చింటుందంట. ఇది ఇన్కంప్లీట్ ఫ్యూజన్ ఆఫ్ ది పినైల్ యురెత్ర. యురెత్ర అనేది ఏంటి, మూత్రం ఉచ్చబుడ్డి నుండి మూత్రం బయటకు పోవడానికి వచ్చే ట్యూబ్ని యురెత్ర అంటాము. సో యురెత్ర పినైల్ యురెత్ర, కింద భాగం నుండి యురెత్ర అని పినైల్ యురెత్ర అని అందాము. సో దీనికి అది ఇంప్రాపర్ క్లోజర్ వల్ల కూడా ఈ విధంగా వస్తూ ఉంటుంది అనమాట. హైపోస్పొరిడియాసిస్. హైపోస్పొరిడియాసిస్ అంటే ఏంటి, ఇది యూరో ఫెయిల్యూర్ ఆఫ్ ది యూరోజెనైటల్ ఫోల్డ్ టు క్లోజ్ అనమాట. అంటే ఇప్పుడు మూత్రం నుంచి బయటికి రావడానికి ఒక ట్యూబ్ అనేది, యురెత్ర అనేది ఒక ట్యూబ్ అనేది ఉంటుంది. సో దీని కింద ఉంటుంది, ఇది క్లోజ్ అవ్వడానికి క్లోజ్ అంటే ముయ్యకుండా ఈ విధంగా ఓపెనింగ్గా దూడలు పుడుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఇన్కంప్లీట్ ఫ్యూజన్ ఆఫ్ ది పినైల్ యురెత్ర. పినైల్ యురెత్ర అనేది ఉచ్చబుడ్డి నుండి ఒక ట్యూబ్ లాగా వచ్చిందాన్ని బయటికి మూత్రం పోయే ద్వారాన్ని పినైల్ యురెత్ర అని అంటాం ఈ భాగం. సో అది కంప్లీట్గా ఫ్యూజ్ అవ్వకపోవడం వల్ల ఇటువంటి దూడలు పుడుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఇవి పురుషాంగ మూత్రనాళం యొక్క అసంపూర్ణ నిర్మాణము ఫలితంగా వస్తూ ఉంటుంది. సో ఇది కూడా ఇటువంటిదే, హైపోస్పొరిడియాసిస్. ఇది కానీ చూసినట్టయితే ఇక్కడ నుంచి ఇది ఈ ఫోల్డ్ అనేది, ఈ చర్మం అనేది సరిగ్గా మూసుకొని ముయ్యబడలేదన్నమాట. సో ఇంప్రాపర్ క్లోజర్ ఆఫ్ ది యూరోజెనైటల్ ఫోల్డ్. సో ఇది కూడా చాలా కామన్గా వచ్చే అసాధారణ ప్రక్రియ. ఇది కూడా అదే. ఇది సో ఇక్కడ మనం స్క్రోటల్ సాక్ చూస్తామంటే ఇవి బీజాలు పెట్టుకొని, బీజాలు ఉంటే ఆ తిత్తిల్లాగా ఉంటాయి కదా, అవి ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఇవి ఫ్యూజ్ అవ్వకుండా ఈ విధంగా ఓపెనింగ్తో వచ్చింది. ఈ తర్వాత ఇది కూడా పుట్టుకతోనే వచ్చింది అనమాట. దాని తర్వాత మూత్రనాళ డైవర్టికులం, సబ్ యురెత్రల్ డైవర్టికులం అని అంటాం. ఇది జనరల్గా మగదూడల్లో ఎక్కువగా ఉంటుంది అనమాట. సాధారణ అసస్థీషియా శస్త్రచికిత్స దిద్దుబాటు అనమాట. ఇవి జనరల్గా యురెత్ర, ఇప్పుడు మనం ఇదివరకు అనుకున్నాం యురెత్ర అనేది ఉచ్చబొడ్డి నుండి బయటికి వచ్చే ట్యూబు. సో అది ఒక పౌచ్ లాగా దాని నుంచి ఏర్పడుతుంది అనమాట. అంటే ఒక తిత్తిలాగా ఆ యురెత్రాల్లో నుంచి ఒక ఏర్పడుతుంది. అలా ఏర్పడినప్పుడు ఈ మూత్రం అంతా అందులో అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది, అంటే స్టాగ్నేషన్ ఉండిపోతుంది అనమాట. అది ఇది సబ్యురెత్ర డైవర్టికులం. సో దాన్ని అప్పుడు మనం ఏం చేస్తాము, ఆ పౌచ్ని అనేది మనం ఆపరేషన్ శస్త్రచికిత్స ద్వారా దాన్ని కట్ చేసేసి నార్మల్గా పెట్టేస్తామన్నమాట. సో దాన్ని సబ్యురెత్రల్ డైవర్టికులం అని అంటాము. సంకోచించిన స్నాయువు అంటే కంట్రాక్టెడ్ టెండాన్స్ అంటాం. ఈ కంట్రాక్టెడ్ టెండాన్స్ అంటే నక్లింగ్ అంటాం. అంటే ఇవి వీటివి ముందర కాలు కానీ వెనక కాలు కానీ ఇట్లా ముడుచుకొని పుడుతూ ఉంటాయి అన్నమాట. ఇవి కానీ ఇవి మోచేతి కాడు కానీ, ఇక్కడ డిజిటల్ ఈ డిజిట్స్ దగ్గర కానీ లేదా కార్పల్ నీ జాయింట్ దగ్గర కానీ ఈ విధంగా పుడుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవి చాలా చాలా విధాలుగా ఉంటూ ఉంటాయి. ఇది కంప్లీట్ కార్పల్ ఫ్లెక్షన్. ఇవి రెండు కాళ్ళకి ఉంది, అంటే దూడ అనేది నిలబడలేకపోతుంది. ఇప్పుడు ఒక కాళ్ళు వల్ల ప్రాబ్లం అయితే దూడ నిలబడుతుంది, కానీ ఇది రెండు కాళ్ళు వల్ల రెండు అదే విధంగా ఉంది కాబట్టి నిలబడలేకపోయింది. ఒకసారి ఎక్స్రే మనం తీసినట్లయితే ఈ విధంగా మనకు కనిపిస్తుంది అనమాట. అంటే కండరాలు కంట్రాక్ట్ అయిపోయి, టెండాన్స్ కంట్రాక్ట్ అయిపోయి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దీన్ని కూడా మనం శస్త్రచికిత్స ద్వారా కొంతవరకు మనము దిద్దుబాటు చేసుకోవచ్చు. సో ఇదే దూడని మనము ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నీట్గా సర్జికల్ సైట్ ప్రిపేర్ చేసి అసెప్టిక్ కండిషన్స్ అంటే ఇన్ఫెక్షన్ అవ్వకుండా దానికి కండిషన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఇక్కడ ఒక ఇన్సెషన్ ఇచ్చుకుంటాం అనమాట. జనరల్గా ఇది ఎందువల్ల వస్తుంది అంటే సూపర్ఫిషియల్ డిజిటల్ ఫ్లెక్సారు, డీప్ డిజిటల్ ఫ్లెక్సార్ అనేది రెండు కండరాలు ఉంటాయి పైనుంచి కిందకి వస్తూ ఉంటాయి అనమాట. సో ఈ ఫ్లెక్సార్, ఈ ఫ్లెక్సార్ అనేది కింద వరకు వచ్చినప్పుడు టెండాన్ లాగా, అంటే టెండాన్ లాగా ఇక్కడికి అటాచ్ అవుతూ ఉంటాయి. ఇవి కాంట్రాక్ట్ అవుతాయి, అంటే కృషించుకొని పోయినప్పుడు ఇక్కడ అటాచ్ అయిన టెండాన్స్ కృషించినప్పుడు ఇది ముడతపడుతూ ఉంటుంది అనమాట. సో అప్పుడు మనం శస్త్రచికిత్స ద్వారా ఆ టెండాన్ని మనం కానీ ఇన్సైజ్ చేసినట్టయితే, కోత వేసినట్టయితే అది రిలాక్స్ అయిపోయి కాలు నార్మల్గా వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఈ శస్త్రచికిత్స దిద్దుబాటు ప్రక్రియలో ఇక్కడ ఒక మనం ఇన్సెషన్ ఇచ్చుకొని ఈ టెండాన్ని బయట, ఇక్కడ కనిపిస్తున్న టెండాన్ని బయట తీసుకొనేసి దీన్ని కట్ చేస్తామన్నమాట.
కట్ చేసినట్లయితే ఇక్కడ ఇక్కడ ఏర్పడిన యాంగులేషన్ కొంచెము స్ట్రైట్ అవుతుంది అన్నమాట. సో అదే శస్త్రచికిత్స ద్వారా మనము చేస్తున్నాము ఇక్కడ. సో కట్ చేసిన తర్వాత దాన్ని నార్మల్గా మళ్ళా ఈ విధంగా కుట్టేస్తాం అన్నమాట. సో అది ఆ తర్వాత దూడ కాస్త ఈ విధంగా కాస్త నిలబడడానికి ఉపయోగ నిలబడడానికి కుదురుతుంది. తర్వాత ఇంకో కేసు ఇది కార్ ఇది నీ కార్ కార్పల్ ఫ్లెక్షన్. సో ఇది కూడా అదే విధంగా చేసుకుంటాం. అదే విధంగా ఆపరేషన్ చేసినట్టయితే ఈ టెండాన్ ఇన్సైజ్ చేసి చేసుకొనేసి ఆ తర్వాత నార్మల్గా వెయిట్ బేరింగ్లోకి వస్తుంది అనమాట. కాలు పెట్టే బరువు మోయడానికి కుదురుతుంది అనమాట. తర్వాత ఆర్థ్రోగ్రూపోసిస్ అంటే ఎక్కడ జాయింట్స్ ఉన్నా అవన్నీ ముడుచుకుపోయి ఉంటాయి. మల్టిపుల్ జాయింట్ ఫ్లెక్షన్స్ ముందర జాయింట్ ముందర కాలు వెనక కాలు అన్నీ ముడుచుకుపోయి ఉంటుంది. ఇటువంటి దూడలు ఎక్కువ రోజులు నిలబడవు అనమాట. అంటే నిలబడలేకపోవడము తద్వారా అవి స్లోగా చనిపోతూ ఉంటాయి అనమాట. దీన్ని మల్టిపుల్ జాయింట్ ఫ్లెక్షన్స్ అంటాము. తర్వాత డిఫరెంట్ స్కెలిటల్ డిఫార్మిటీస్. స్కెలిటల్ డిఫార్మిటీస్ అంటే ఏంటి? అస్థి పంజరపు అసాధారణాలు. జనరల్గా ఇవి ఒకే ఒక సైర్ అంటే ఇప్పుడు మనము కృత్రిమ గర్భధారణ చేస్తున్నప్పుడు సెమన్ వేస్తూ ఉంటారు కదా. సో ఒక సైర్ లాంటిది జనరల్గా మనకు తెలియక కనిపించినట్లయితే దానికి సంబంధించినవి రిపీటెడ్గా ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత క్లోజ్ ఇన్బ్రీడింగ్ వల్ల కూడా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. సో లోపభాయిష్టమైన ఎద్దును సైర్గా ఉపయోగించడము, సంతానోత్పత్తిని దగ్గరికి పంపడము, లార్డోసిస్ అంటే ఈ విధంగా వెన్నెముక కిందికి వంగినట్టుండే దాన్ని లార్డోసిస్ అంటాం అన్నమాట. ఈ విధంగా పైకి వంగినట్టయితే దాన్ని స్కైఫోసిస్ అంటాం. దీన్ని స్కోలియోసిస్ అంటే సైడ్కి కానీ వంగినట్టయితే స్కోలియోసిస్ అంటాం. సో ఈ విధంగా వెన్నెముక విభిన్నగా వంగినట్టు కనిపిస్తూ ఉంటుంది. అందుకే వీరికి అస్థిపంజరపు అసాధారణాలు అని అంటాము. ఇవి శస్త్రచికిత్సల వల్ల ఏమీ చేయలేము. సో వీటికి ఈ దూడని చూసినట్టయితే ఇక్కడ అంబిలికల్ హెర్నియాతో కూడా పుట్టింది అనమాట. సో కొన్ని లోపభాయిష్టమైన సైర్ని మనము ముందుగానే ఎన్నుకొని వాటిని సెమన్గా ఉపయోగించకుండా చూసుకోవాలన్నమాట. దాని తర్వాత సిండాక్టైలీ అంటే ఏంటి? జనరల్గా గిట్టెలు రెండు ఉంటాయి. మనం గమనించినట్టయితే ఇక్కడ ఒకటే ఉంది. అంటే రెండు గిట్టెలు ఫ్యూజ్ అయిపోయినాయి అనమాట. అంటే ఫ్యూజన్ ఆర్ నాన్ డివిజన్ ఆఫ్ ఫంక్షనల్ డిజీజ్. అంటే ఈ విధంగా రెండు గిట్టెలు లేకుండా ఒకటే. అంటే ఇది ఎక్కువసేపు బరువు మోయడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది. సో ఇది హోలిస్టిన్ ఫ్రీజర్ వంటి పశువుల హెచ్ఎఫ్ పశువుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సాధారణ ఆటోజోమల్ రెసెసివ్ ట్రయల్గా వారసత్వంగా ఈ విధంగా వస్తూ ఉంటుంది అన్నమాట. దీనిలో ఇది సాధారణ ఆటోజోమల్ రెసెసివ్ లక్షణంగా సంక్రమిస్తూ ఉంటుంది. ఇది పాలీడాక్టైలీ. నార్మల్గా రెండు గిట్టెలు ఉంటాయి కానీ ఇక్కడ మూడు కనిపిస్తున్నాయి కాబట్టి ఎక్కువగా ఉన్న వాటిని పాలీడాక్టైలీ అంటాం. అంకెల సంఖ్య పెరుగుదల సాధారణంగా వివిధ పశువుల జాతుల్లో ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో అనేది ఈ పాలీడాక్టైలీ అనేది పాలిజెనిక్ లక్షణంగా వ్యాపిస్తూ ఉంటుంది. అంటే జెనెటిక్ డిజార్డర్గా కూడా ఇది కనిపిస్తూ ఉంటుంది. పాలీమెలియా అంటే ఇప్పుడు జనరల్గా మనము నాలుగు కాళ్ళు ఉంటాయి. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఒక రెండు కాళ్ళు ఎలబడుతూ ఉన్నాయి. ఇక్కడ నుంచి జబ్బ నుండి ఇక్కడ షోల్డర్ నుండి రెండు కాళ్ళు ఎలబడుతూ ఉన్నాయి. అంటే ఇది కూడా పాలీమెలియా అంటాము. జనరల్గా ఇటువంటివి దేవుడికి వదిలేసాము, దేవుడికి సంబంధించిన దూడలు ఆవులు అని అంటూ ఉంటారనమాట. అటువంటిది ఏం లేదు. సో ఇక్కడ జనరల్గా మన సర్జికల్ శస్త్రచికిత్స ద్వారా దీన్ని మనము సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఇక్కడ కోత వేసుకొనేసి కోత కోసుకొని ఇది సపరేట్ చేసేసి నార్మల్గా స్కిన్ సూచర్ అనేది స్కిన్ క్లోజర్ అని చేసేసుకోవచ్చు. తర్వాత పుట్టుకతో వచ్చి వెన్నెముక బైఫీడే స్పైనా బైఫీడే అంటాం అనమాట. సో ఈ విధంగా ఇక్కడ ఒక ఇన్ఫెక్షన్ లాగా ఏర్పడేసి దూడ అనేది నిలబడలేకపోతూ ఉంటుంది అనమాట. ఇది కూడా పుట్టుకతోనే వస్తుంది, స్పైనల్ బైఫీడ. సో సంకేతాలు లేకుండా వెన్నుపూస కాలం యొక్క డార్సల్ మిడ్ లైన్ పైన పెద్ద గాయాలు ఏర్పడుతూ ఉంటుంది అనమాట. సో ఇటువంటి దూడలు కూడా మనకు ఎక్కువ రోజులు వెనక కాలం మీద నిలబడడానికి, ఇన్ఫెక్షన్ ఎక్కువైనప్పుడు వెనక కాలం మీద నిలబడడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. క్రిప్టార్కిటిజం అంటే ఏంటి? జనరల్గా ఇక్కడ బీజాలు, ఇది మగదూడ.
సో బీజాలు ఉండడానికి ఇక్కడ ఒక తిత్తిల్లాగా ఉంటాయి అన్నమాట. సో ఈ తిత్తిల లోపల మనం సరిగ్గా గమనించినట్లయితే ఇందులో బీజాలు లేవు, ఓన్లీ స్కిన్ సాక్స్ వరకే ఉన్నాయి అన్నమాట. అంటే ఏంటి, ఆ బీజాలు కడుపులోనే ఉండిపోయినాయి, అంటే కడుపులోనే ఉండిపోవడం వల్ల ఇక్కడికి దిగజారలేదు. జనరల్గా ఇవికి పుట్టక ముందు ఇక్కడికి బీజాలు అనేది స్క్రోటల్ సాక్స్ లోపలికి దిగజారుతూ ఉంటుంది. ఇవి దిగజారకపోవడం వల్ల వచ్చే లోపం వల్ల దీన్ని క్రిప్టార్గటిజం అంటాం. ఇది ఒక్కొక్కసారి ఒక బీజమే వస్తుంది, దాని యూనిలేటరల్ క్రిప్టార్గటిజం అంటాము. ఒక్కొక్కసారి రెండూ లోపలే ఉండిపోతాయని దాని బైలేటరల్ క్రిప్టార్గటిజం అంట అనమాట. సో ఇట్ ఈస్ ఫెయిల్యూర్ ఆఫ్ వన్ ఆర్ బోత్ టెస్టిస్ టు డిసెండ్ ఇన్ టు ద స్క్రోటమ్. మోస్ట్ కామన్ కంజనెంట్ అనామలీ అండ్ ఇట్ ఈస్ హెరిడిటరీ, వారసత్వం వల్ల కూడా వస్తూ ఉంటుంది అనమాట. సో లెఫ్ట్ క్రిప్టార్గిట్స్ ఆర్ మోర్ ఇన్ క్యాటిల్, అంటే ఎడం వైపు రాకుండా లోపల ఉండిపోవడాన్ని ఎక్కువగా దూడల్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ దూడలో చూసినట్టయితే యూనిలేటరల్ క్రిప్టార్గిటిజం, అంటే ఇక్కడ మనకు స్క్రోటల్ సాక్స్ ఉన్నట్లయితే, అదే స్క్రోటల్ అది తిత్తులు ఉన్నట్టయితే ఈ టెస్టిస్ ఈ బీజం అనేది లోపలే ఉండిపోయింది, అంటే ఇక్కడికి దిగజారలేదు. సో దీన్ని యూనిలేటరల్ క్రిప్టార్గిటిజం అంటాం. సో దీన్ని బయట ఒత్తి ఒత్తి చూడొచ్చు, దాని తర్వాత దీన్ని ఆస్పిరేట్ చేయడం వల్ల కూడా మనం ల్యాబ్కి పంపించి, అంటే సిరింజ్ ద్వారా దీనికి ఏదైనా మనం ఆస్పిరేట్ చేసినామంటే దాన్ని బట్టి కూడా మనము సెల్స్ని బట్టి కూడా మనం అది టెస్ట్ బీజమా లేదా ఇంకా వేరే ఏదైనా ఖనితాన్ని కూడా మనము నిర్ధారించుకోవచ్చు. ఇది జనరల్గా యూనిలేటరల్ క్రిప్టార్గిటిజం అనమాట. ఇది యురెథ్రల్ డైలటేషన్, యురెథ్రల్ డైలటేషన్ ఇది పుట్టుకతోనే వచ్చింది. ఇక్కడ మనం గమనించినట్టే ఇది స్క్రోటల్ సాక్స్ ఇక్కడ ఉంది. ఇది మూత్రం అనేది ఇక్కడ నిలబడి ఉండిపోయింది అనమాట. అంటే యురెత్ర అనేది ఇక్కడ వరకు వచ్చి ఇక్కడికి మామూలుగా ఇక్కడికి గంజన మూత్రం పోస్తూ ఉంటుంది. సో ఇక్కడ డైలేట్ అయిపోయింది, డైలేట్ అయిపోయి ఇక్కడే నిల్వ ఉండిపోయింది అనమాట. సో దీన్ని కూడా సర్జరీ శస్త్రచికిత్స ద్వారా తీసుకొని వచ్చి బయటికి మనము ఆ మూత్రం బయట వచ్చే మార్గాన్ని చూడొచ్చు అనమాట. మలబద్ధకం, జనరల్గా కొన్ని కొన్ని పేడలు కొన్ని దూడలు తల్లి గర్భంలో ఉండేటప్పుడే కొన్ని వామ్స్ అనేది కొన్ని కంజనేటల్ ట్రాన్స్ప్లెసెంటల్ ట్రాన్స్ఫర్మేషన్, అంటే బొడ్డు ద్వారా కూడా తల్లి నుండి దూడలకు వచ్చే కొన్ని వామ్స్, అంటే ఇప్పుడు అస్కారియాసిస్ అట్లాంటివి కొన్ని పురుగులు కడుపు నుండి కడుపులో దీని దూడకి చేరుతూ ఉంటాయి. అటువంటివి ఎక్కువ అయినప్పుడు మలబద్ధకం, అంటే పేడ అనేది బయటికి రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటుంది అనమాట. ఇటువంటి వాడికి డివామింగ్ ఒకసారి చేపించేసి దాని తర్వాత మన ఇంటి పరిధిలో ఉండే లిక్విడ్ పారాఫిన్ అట్లాంటివి ఏదైనా తాగించినట్టయితే ఇది నివారించుకోవచ్చు అనమాట. పెర్వియస్ యురాచెస్, ఇది కూడా ఒక లోపం, ఒక కంజనెటల్ అనామలి. అంటే ఇప్పుడు మనం ఇది ఈ ఈ ఫిగర్ని ఈ బొమ్మను కానీ పరిశీలించినట్లయితే ఇక్కడ ఉచ్చబొడ్డి యూరినరీ బ్లాడర్ అనేది ఉంటుంది. ఇది దూడల్లో దూడలు కడుపులో ఉండేటప్పుడు బయటికి రాకముందు ఈ ఉచ్చబొడ్డి నుండి ఇక్కడికి యురాచెస్ అనేది ఒక ట్యూబ్ అనేది ఉంటుంది అనమాట. ఈ ట్యూబ్ ఇక్కడ బొడ్డు దగ్గరకు వచ్చి ఆ తల్లి అలైంటైస్లోకి ఎండ్ అయిపోతుంది, అంటే తల్లిలోకి ఎండ్ అయిపోతుంది అనమాట. అంటే ఈ యూరిన్ పిండంలో ఉండే మూత్రము తల్లిలోకి పోతుంది గర్భంలో ఉండేటప్పుడు, అదే దూడ పుట్టిన తర్వాత జనరల్గా ఇది మూసుకుపోతుంది. కొన్నిట్లో ఇవి మూసుకుపోకుండా ఈ ట్యూబ్ అనేది అలానే నిలబడి ఉంటుంది అనమాట. అటువంటివి మనం గమనించినట్లయితే కొంతమంది రైతులు చెప్తూ ఉంటారు, మా దూడకి బొడ్డు దగ్గర కూడా చెమ్మ జరుగుతుంది, అక్కడి నుంచి కూడా 2-3 చుక్కలు యూరిన్ పోతూ ఉంటుంది, మా మూత్రం పోతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు అనమాట. సో వాటికి దానికి మనం శస్త్రచికిత్స ద్వారా ఏం చేస్తాము, ఈ ఇది ఈ ఈ ట్యూబ్ అనేది మనము క్లోజ్ చేసేస్తాం అనమాట. కొన్ని ఏం జరుగుతాయి, ఇక్కడ ఒక తిత్తిలాగా ఏర్పడతాయి, దాన్ని యురాచెల్ సిస్ట్ అంటాము. ఆ తిత్తి ద్వారా కూడా మనము ఆ తిత్తిని కూడా మనం బయటకు తీసేసి ఆపరేషన్ చేసి సక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ఉంటుంది, సర్జికల్ ట్రీట్మెంట్ ఉంటుంది. కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, జనరల్గా ఇక్కడ చెమ్మ చేరినప్పుడు అది చూసుకుంటూ ఫినాల్ 4% ఫినాల్ అట్లా అద్దుతున్నప్పుడు అది మూసుకుపోతూ ఉంటుంది అనమాట. దాన్ని కన్జర్వేటివ్ అంటే మనం ఇంట్లో చేసుకోగలిగిన వైద్యం అనమాట. అదే సర్జికల్ ట్రీట్మెంట్ అంటే ఈ విధంగా మనము ఆ తిత్తి ఏర్పడినప్పుడు దానికి యురాచెల్ సిస్ట్ అంటాం కదా తిత్తి, సో ఆ తిత్తిని మనం ట్రేస్ అవుట్ చేసేసుకొని దాన్ని సపరేట్ చేసేస్తాం. సో ఆ తర్వాత మామూలుగా కుట్లు వేసేస్తాం అనమాట.
తర్వాత సిస్టోజోమల్ రిఫ్లెక్స్. సిస్టోజోమల్ రిఫ్లెక్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఇది ఉదర భాగం, ఉదర భాగంలో ఇది ఉన్న అవయవాలు విజరల్ ఆర్గాన్స్, ఈ విజరల్ ఆర్గాన్స్ అన్నీ ఈ కడుపు సరిగ్గా ఈ కండరాలు సరిగ్గా మూత పడకపోవడం వల్ల ఈ విజరల్ ఆర్గాన్స్ అన్నీ బయటికి వచ్చేసినాయి అన్నమాట, బయటకు వచ్చేసినాయి. అంటే ఇవి ఈ ఫెయిల్యూర్ ఆఫ్ ది అబ్డామినల్ వాల్ టు ఫర్ కంప్లీట్ క్లోజర్, అంటే ఈ ఉదర కడుపు ఒక కండరాలు సరిగ్గా మూసుకుపోవడం వల్ల వచ్చే దానివల్ల ఇది అనమాట. సో ఇక్కడ కూడా చూసినట్టు ఈ దూడలు పుట్టడమే చనిపోయి పుడుతూ ఉంటాయి. సో వీటికి శస్త్ర చికిత్సలు అటువంటివి ఏమీ చేయలేము. సో ఈ దూడను చూసినట్టయితే ఇది తల, ఈ నాలుగు కాళ్ళు, ఒకటి రెండు మూడు నాలుగు, నాలుగు కాళ్ళు ఇక్కడే ముందుకే ఉన్నాయన్నమాట. అంటే ఇది అబ్డామినల్ మొత్తము ఓపెన్లోనే ఉండిపోయింది. సో ఈ విజరల్ ఆర్గాన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో మార్కుడ్ డార్సోఫ్లెక్షన్ అండ్ యాంకోలోసిస్ ఆఫ్ ది స్పైన్ అండ్ లిమ్స్, అంటే కృషించుకుపోయినాయి అనమాట. ఇక్కడ ఉన్న వెన్నెముకలన్నీ, వెన్నెముక పూసలన్నీ కృషించుకుపోయినాయి. ఇవి జనరల్గా ఆటోజోమల్ రెసెసివ్ జీన్ ద్వారా వస్తూ ఉంటుంది అనమాట. ఇది కూడా సిస్టోజోమల్ రిఫ్లెక్స్ అనేది వెన్నెముక యొక్క విలక్షణమైన వెంట్రల్ వక్రత. సో డయాఫ్రమ్ అటాచ్మెంట్ మరియు థొరాసిక్ ఆర్క్ యొక్క సంపూర్ణ అభివృద్ధి అనమాట. సో అంటే థొరాసిక్ ఆర్క్ నుండి డయాఫ్రమ్ వరకు సరిగ్గా అభివృద్ధి చెందక వల్ల ఇటువంటివి వస్తూ ఉంటాయి. సో పేగులు, ఒమెంటము, కిడ్నీ మరియు కాలేయం వంటి ఉదర విజరల్ అవయాలను బహిర్గతంగా పడిపోతూ ఉంటుంది. సో మెడ మరియు తల ఒకదానికొకటి తాకిన అవయవాలు. సో యాంకోలైజ్డ్ స్టేట్ అంటే ఫ్యూజన్ అయిపోయి ఉంటాయి అన్నమాట ఇక్కడ ఎముకలన్నీ. ఓకే, సో ఇది సిస్టోజోమల్ రిఫ్లెక్స్ అంటాం. ఇప్పటి వరకు మనము అదే దూడల్లో వచ్చిన పుట్టుకతో వచ్చిన అసాధారణాలు, క్రమరాహిత్యాలు పరిశీలించాము.